డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి, బాబు జగజీవన్ రావు 116వ జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కరోనా కారణంగా గత 4 సంవత్సరాల నుంచి జరుపుకోలేకపోయామని ఇప్పుడు ఏపీ తెలంగాణ నాయకులం కలిసి జరుపుకోవడం జరిగిందని నిర్వాహకులు వెల్లడించారు. ముఖ్య అతిథులుగా ఏపీ టీఎస్ సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్లు ఇలంబరితి బాలకిరణ్ హాజరయ్యారు. అతిథులుగా స్నేహ గ్రూప్ చైర్మన్ డాక్టర్ కటికల శివభాగ్యరావు, ఏపీ డిప్యూటీ రిజిస్టర్ జనరల్ టిఎల్ఎన్ శిశుకుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సమానమైనటువంటి అవకాశాలు కల్పించడానికే రిజర్వేషన్ తీసుకొచ్చాడు. సమానమైన అవకాశం లేనప్పుడు స్త్రీలకు సమానమైన అవకాశం లేదు. హిందూ కోడి బిల్లును తీసుకొచ్చాడు. ఇది పెద్ద చరిత్ర. హిందూ కోడి చరిత్ర ఒక పెద్ద చరిత్ర. దాని ప్రకారము బాబాసాహెబ్ అంబేద్కర్ సమానత్వాన్ని, వాళ్ళకి ఆస్తిలో సమానత్వం, అలాగే అడాప్షన్, మ్యారేజ్, రీమ్యారేజ్, విడోహుడ్ ఒకటేంటి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచడానికి తయారు చేస్తే ఎవరికి కాన్స్టెంట్ అసెంబ్లీని ప్రిసైడ్ చేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గొప్ప వ్యక్తి కాదని మనం, కానీ ఈ బిల్లును సపోర్ట్ చేయలేకపోయాడు ఆయన. అలాగే నెహ్రూ చాలా పెద్ద సోషలిస్ట్, చాలా విశాలమైన భావాలు కలిగిన వ్యక్తి, ఆయన కూడా సపోర్ట్ చేయకపోయాడు. ఎందుకంటే ఈ ఆర్థడాక్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించిన కారణంగా స్త్రీలకి పెట్టినప్పుడు రిజైన్ చేసి తర్వాత దాని గురించి ఫైట్ చేస్తే, ఈ రోజున స్త్రీలు అవకాశం కల్పిస్తే మేము ఎవరికి తీసుకోము పురుషులతో అని ఏ ఎగ్జామ్ చూసినా సరే టాప్లో ఉంటున్నది, మెజారిటీ ఉంటున్న స్త్రీలంటే దీనికి మూల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కని స్త్రీ జాతి గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అద్భుత ఫలితాలు సాధించుకొచ్చింది అంబేద్కర్ యొక్క హిందూ కోడ్ బిల్. ఈ రోజున స్త్రీలలో వచ్చినటువంటి చైతన్యం, వాళ్ళ చదువు, వాళ్ళ ఎడ్యుకేషన్ టాప్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నారు. ఆమె ముందులే అనుకునేవారు స్త్రీ అంటే వంటింటి కుందేలు అన్నట్టు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున స్త్రీని మనమే గౌరవించమ్మా, ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నది వేరే మాట. ఇండియాస్ ఒరిజినల్ థింకర్స్ ఈజ్ నాట్ ఓన్లీ ద గ్రేట్ స్కాలర్ ఆఫ్ హిస్ టైమ్ but also an unparalleled author, social emancipator, legal luminary, orator, and an economist. His life of overcoming struggles and fighting oppression and caste prejudice is a textbook which we should get to get the inner strength when we are dealing with our struggles in our daily life. As a social reformer, he has questioned the eons-old caste system, inhuman practice of untouchability, and even provided the way ahead, that is the annihilation of caste. On one side, he took up social movements like Mahar Satyagraha and Temple Entry Movement. On the other hand, he penned his incisive arguments in series of books while giving concrete basis of his reforming actions. These books serve as beacon lighthouses for the youth even today. As a chief architect of Indian constitution, Dr. Ambedkar ji has given us a constitution which has formed basis for the strong and just nation which we have become now after 75 years. These 75 years of Indian independence underlined the importance of his vision, which we so vividly illustrated during his constituent assembly's speeches. The nation that we have become now, Narendra garu, బాలకిరణ్ గారు, సో వారికి ఈ రోజున ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరగకపోతే, మీరు లేకపోతే జరగదేమో, ఎందుకంటే లాంగ్ బ్యాక్ బయట జరుగుతూ ఉండేది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఇంత మంచి హాల్లో మీటింగ్ పెట్టడం కూడా, అది అంబేద్కర్ బర్త్డే సందర్భంగా మీటింగ్ పెట్టడం కూడా, మీ యొక్క ఆదరణ లేకపోతే ఇది జరగదు. సో మీ అందరి కోఆపరేషన్ కూడా, ఇక్కడ జనరల్ అసోసియేషన్ కూడా ఉండి ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్లో జనరల్ అసోసియేషన్ ఉంది, సో జనరల్ ఆఫీస్ కూడా, జనరల్ అసోసియేషన్ కూడా ఉంది కాబట్టి, సో జనరల్ అసోసియేషన్ మిత్రులకు కూడా
పేర్ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా శ్రీలేఖను మేడం ఐకాన్ అని చెప్పుకొచ్చారు. రైట్లీ సెడ్. ఒక ఐకాన్కి, గ్లోబల్ ఐకాన్కి ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్ చేయటం అనేది చాలా గొప్ప గొప్ప నివాళి అనుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజున నా ముందు మాట్లాడిన వక్తలు తలో ఒక 20 రూపాయలు వేసుకుని ఒక గిఫ్ట్ని ఎవరికైనా చదువులైన వాళ్ళకి ఇవ్వచ్చు అనేసి మంచి ప్రపోజల్ చేశారు జాయింట్ డైరెక్టర్ గారు. సో నేను కూడా 2001 సంవత్సరంలో 10 మంది ఎంప్లాయీస్ కలిపేసేసేసి స్నేహ క్లబ్ అని పెట్టేసేసి గత 23 సంవత్సరాల నుంచి 12,50,00,000 రూపాయలని హాస్టల్లో ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ రూపంలో సపోర్ట్ చేయడం జరిగింది స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.